गुड मॉर्निंग चिल्ड्रन ई रोज मनं चेप्पुकोबोये पाठं पेरु सेंद्रीय एरुवुलु पिल्ललु सेंद्रीय एरुवुल गुरिंचि मीरु एप्पुडैना विन्नारा इप्पुडु मनं सेंद्रीय एरुवुल गुरिंचि तेलुसुकुंदामु सेंद्रीय एरुवुलु अनगा मोक्कलु जंतुवुल योक्क विसर्जितालनु कुल्लिंप चेयडं द्वारा एर्पडे एरुवुलने सेंद्रीय एरुवुलु अंटारु अदे विधंगा ई सेंद्रीय एरुवुलने ఆర్గానిక్ మానూర్స్ అని కూడా అంటారు సహజంగా నేలకు చేర్చడం ద్వారా నేలలో ఉండే పోషక స్థాయిలను పెంచవచ్చు ముఖ్యంగా సేంద్రీయ ఎరువులు రెండు రకాలు ఒకటి అధిక సాంద్రతతో కూడిన సేంద్రీయ ఎరువులు రెండు స్థూల సేంద్రీయ ఎరువులు ఇప్పుడు మనము స్థూల సేంద్రీయ ఎరువులు అంటే ఏమిటో తెలుసుకుందాము పిల్లలు మీరు ఎప్పుడైనా గొర్రెల కాపరులు గొర్రెలను మేకలను పొలంలో కట్టివేయడం మీరు ఎప్పుడైనా గమనించారా అసలు గొర్రెల కాపరులు మేకలను గొర్రెల మందలను పొలాల్లోనే ఎందుకు కట్టివేస్తారు మీరు ఎప్పుడైనా ఆలోచించారా ఎందుకనగా ఇవి పొలంలో కట్టివే ఉంటుంది ఈ నత్రజని వల్ల ఉపయోగం ఏమిటి ఈ నత్రజనే మొక్కలకు కావాల్సిన పోషకం అన్నమాట ఈ నత్రజని మనం పొలాల్లో వేయడం ద్వారా పంటలు బాగా దిగుబడిని ఇస్తాయి అందుచేతనే గొర్రెల కాపరులు గొర్రెలను మేకలను పొలాల్లో కట్టివేస్తారు ఇదే కాకుండా జంతువుల నుంచి వచ్చే పేడ కూడా పేడను మనము బాగా ఎండబెట్టిన తర్వాత దానిని ఎండిన పేడను పొలము దున్నక ముందు దాన్ని చల్లి చల్లి దానికి నీరు పెట్టడం ద్వారా అది మొత్తం కూడా నేలలో కలిసిపోయి నేలకు కావాల్సిన నత్రజనిని అందిస్తుంది అనగా నేల పైపొర మొత్తం కూడా హ్యూమస్ చేరి నేల మొత్తం కూడా సారవంతంగా మారుతుంది ఇలా సారవంతంగా మారిన నేల అనగా హ్యూమస్ యొక్క ఉపయోగం ఏమిటి హ్యూమస్ అనేది నేలలోని పోషకాలను మరియు నీరును పీల్చి ఎక్కువ కాలము ఉంచడానికి తోడ్పడుతుంది ఈ ఎరువులనే మనము స్థూల ఎరువులని చెప్పవచ్చు ఈ స్థూల ఎరువుల కన్నా కూడా అధిక సాంద్రతగల సేంద్రీయ ఎరువులకు ఎరువుల్లో పోషకాలు అనేటివి ఎక్కువగా ఉంటాయి ఇప్పుడు మనము అధిక సాంద్రతగల సేంద్రీయ ఎరువుల గురించి తెలుసుకుందామా అధిక సాంద్రతగల సేంద్రీయ ఎరువులకు ఉదాహరణగా వేరుశనగ వేప జట్రోప ఆముదం కొబ్బరి వంటి విత్తనాల పొడిని అధిక సాంద్రతగల సేంద్రీయ ఎరువులుగా ఉపయోగిస్తారు పిల్లలు ఇవన్నీ కూడా వాణిజ్యపరమైన గింజలు వీటిని అలానే ఉపయోగిస్తారా అంటే కాదు ఈ వాణిజ్యపరమైన గింజలకు విలువ ఎక్కువ వీటిని ఎక్కడ ఉపయోగిస్తారు ఎలా ఉపయోగిస్తారు ఇప్పుడు మనము తెలుసుకుందాము వేరుశనగను మిల్లుకు తీసుకెళ్ళినప్పుడు వీటి నుంచి ఏం తీస్తారు అంటే ఆయిల్ తీస్తారు ఆయిల్ తీసిన తర్వాత ఏర్పడినటువంటి ఏదైతే పిప్పి ఉంటుందో ఈ పిప్పిని ఎరువుగా ఉపయోగిస్తారు అదే విధంగా ఆముదము నువ్వులు కొబ్బరి జట్రోప వేప వంటి విత్తనాల నుంచి నూనె తీసిన తర్వాత ఏర్పడినటువంటి పిప్పి ఏదైతే ఉంటుందో దానిని ఎరువుగా ఉపయోగిస్తారు ఇందులో ఎక్కువ మొత్తంలో పోషకాలు కలిగి ఉంటాయి పోషకాలు కలిగి ఉండి నేలకు అవసరమైన పోషకాలన్నిటి కూడా అందిస్తుంది అదే విధంగా జెట్రోప వంటి విత్తనాల నుంచి ఆయిల్ ని తీసి ఆయిల్ ని బయో డీజిల్ గా వాడతారు ఈ రకమైన మొక్కలు జంతువుల యొక్క విసర్జితాలను ఉపయోగించి సేంద్రీయ ఎరువులను తయారు చేస్తారు అలాగే మొక్కల కొన్ని పంట మొక్కలను కోతలు కోసిన తర్వాత వాటి వేర్లు కాండాలను అలానే నేలలో వదిలేస్తారు వదిలేసిన నేలకు నీరు పెట్టి దున్నడం ద్వారా అవన్నీ కూడా నేలలో కుళ్ళిపోతాయి ఇలా కుళ్ళిపోయిన నేలలో ఇలా కుళ్ళిపోయిన ఏవైతే వేర్లు కాండాలు ఉంటాయో ఇవన్నీ కూడా నేలకు కావలసిన పోషకాలను అందిస్తాయి ఇప్పుడు మనము ఎప్పుడైనా పంట ఒక పంటను పండించడం ద్వారా ఆ పంట నేలలో ఉన్న పోషకాలన్నింటినీ గ్రహిస్తుంది గ్రహించిన తర్వాత నేలలో పోషకాల స్థాయి మొత్తం కూడా
తగ్గిపోతుంది. తర్వాత వేసే పంటకు పోషకాలు కావాలంటే మనము ఎంతైతే పోషకాలు తీసుకున్నామో అంతే మోతాదులో పోషకాలను అందించవలసి ఉంటుంది. ఇలా సేంద్రీయ ఎరువులను ఉపయోగించి నేలకు కావాల్సిన పోషకాలను అందించవచ్చని మనము ఈ పాఠం ద్వారా తెలుసుకున్నాము.